सर मेरे माँ की पढ़वार को चाला फेवर चेसा रू मुप्पे लक्षण ने तीस कोस्तान सर मैं किचन माटे निलबेट कुंटा नू रत्न प्रभु मैडम चप्पन टुका वंशी कृष्ण ने पहले चेस कुंटा नू रूम लैसे आड़पील ने मर्डर चेयडानिकि वच्चिन सैकोला उन्नाडु सैकोला उन्नाडु सैकोला उन्नाडु सैकोला उन्नाडु मा अम्मायिनि मी इंटि कोडलु चेद्दाम अनुकुन्नानु अम्मो నీకు ఇలాంటి సైకో కొడుకు ఉన్నాడని తెలిసింది కాబట్టి నా కూతురు బ్రతికిపోయింది 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 చందమామ లాంటి అందాల బొమ్మని తీసుకొచ్చి నెల రోజుల్లో పెళ్లి చేస్తాను పెళ్లి చేస్తాను పెళ్లి చేస్తాను పెళ్లి చేస్తాను మీ కొడుకుని పెళ్లి చేసుకోవడం కల్లు కూడా జరగదు మేడం కల్లు కూడా జరగదు మేడం జరగదు మేడం జరగదు మేడం జరగదు మేడం కృష్ణవేణి రాణి రత్నప్రభాదేవి గారు ఐ యామ్ సారీ సృజన్ ఈ ఫ్లవర్ వాస్ रत्ना నువ్వింకా గా మూల్లోంచి బయటికి రాలేదు ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్ నో నో ఐ యామ్ ఆల్రెడీ సృజన్ యు ఆర్ ఆల్వేస్ రైట్ రత్నా నీ మనసు నాకు తెలుసు నీ పట్టుదల గంతకన్నా బాగా తెలుసు నీ మనసు ఎంత డిస్టర్బెన్స్ గా ఉందో నాకు మాత్రమే తెలుసు దేవుడు మనకి ఇంత హెల్ప్లెస్ గా ఉంటాడని నేను ఎప్పుడూ అనుకోలేదు రత్న వన్ వీక్ బిజినెస్ టూర్ ఢిల్లీలో స్టే చేయాలి అలాగే రాజ్యసభ సమావేశాలు కూడా ఉన్నాయి ఈ పరిస్థితిలో నేను ఇలా వెళ్ళిపోవడం సృజన్ వంశీ మన వారసుడు వాణ్ణి మామూలు మనిషిని చేసి నంబర్ వన్ బిజినెస్ టైకోన్ని చేస్తాను మన వంశీని కామెంట్ చేసిన వాళ్ళే మోస్ట్ సక్సెస్ఫుల్ బిజినెస్ పర్సన్ అని టాప్ మ్యాగజైన్ లో వాడి ఫోటో చూసేలా చేస్తాను ఐ ప్రామిస్ యు సృజన్ రత్న ఎమోషనల్ అవ్వకు ఇదే వద్దంటున్నాను మీ ఫ్లైట్ కి టైం అయ్యింది బయలుదేరండి హావ్ ఎ నైస్ ట్రిప్
సార్ కార్ రెడీ సార్ బై రత్న టేక్ కేర్ వంశీ చెప్పు నాన్న మమ్మీ దయచేసి ఇక మీదట అన్నీని అవుట్ హౌస్ లో పెట్టకండి అసలు అన్నీని తాళతో కట్టడం ఏంటి మమ్మీ జస్ట్ ఇమాజిన్ చేసుకోవడానికి హారిబుల్ గా ఉంది ఒక మనిషిని దూరంగా పెడుతూ వస్తుంటే అతను మనకి ఎలా దగ్గర అవుతాడు అన్నయ్య విషయంలో కూడా అదే జరిగింది మమ్మీ తన్ని దూరంగా పెట్టే కొద్దీ మనం దూరం అవడమే తప్ప తను ఎప్పటికీ దగ్గర కాలేడు ఈ డాక్టర్ సైకియాట్రిస్ట్ ఎంతమంది ట్రీట్మెంట్ చేసినా అన్నయ్య మారలేడు తను మన మధ్య ఉండాలి మనతో పాటు కలిసి తిరగాలి మన ఎమోషన్స్ అతనికి స్ట్రైక్ అవ్వాలి మన ప్రేమ ఆప్యాయతలు తనకి రీచ్ అవ్వాలంటే అవుట్ హౌస్ లో కాదు ఇక్కడ మన మధ్య ఉండాలి మమ్మీ తను మన మధ్య ఉంటే వైల్డ్ గా బిహేవ్ చేసి దాడి చేస్తాడని భయపడి అవుట్ హౌస్ లో ఉంచడం కరెక్ట్ కాదు ఈ రోజు నుంచి తన్ని నా రూమ్ లో ఉంచండి మమ్మీ జూలో ఉంటే సింహం కూడా తన వైల్డ్ బిహేవియర్ ని మర్చిపోయి క్యూరేటర్ దగ్గర కూల్ గా ఉంటుంది సీ వంశీ మీ కొడుకు నాకు అన్నయ్య ఈ ఇంటి వారసుడు మమ్మీ ఎక్కడో చదివాను మమ్మీ ఒక మనిషి తన జీవితంలో అన్ని ప్రేమలు అనుభవించిన తర్వాత ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచిస్తే అమ్మ ప్రేమను మించింది ఇంకోటి లేదంట Do something for Vamsi mom. Chesta nanna. వాడి కోసం ఏమైనా చేస్తాను గగనపు వీధి వీడి వలస వండిపోయిన నీలి మప్పు కోసం తరలింది తనకు తానే ఆకాశం పరదేశం శిఖరపు అచ్చు నుంచి నేల జారిపోయిన నీటి చుక్క కోసం విడిచింది చూడు నదమే తన వాసం
మేడం మేడం నమస్తే అమ్మా నమస్తే అండి మేడం ని కలవాలి మేడం గారు డిస్టర్బ్ చేయొద్దని చెప్పారమ్మా నేను అర్జెంట్ గా కలవాలి సరేనమ్మా మీరు కూర్చోండి కాసేపాకి మేడం గారి మూడ్ చూసి మీరు వచ్చారని చెప్తాను అలాగే
ఓ మై గాడ్ కృష్ణమేని గారు కృష్ణవేణి గారు, ఆర్ యు ఓకే? వాటర్ తీసుకోండి. కృష్ణవేణి గారు, జ్యూస్ తాగండి. వద్దండి. కృష్ణమేణి గారికి ఏం కాలేదు. షీఈస్ ఆల్ రైట్. తనతో నేను పర్సనల్ గా మాట్లాడాలి. నువ్వు వెళ్ళు. ఓకే మామ్. ఇదిగోండి, టేక్ కేర్. థ్యాంక్స్. మేడం, అది అది నీతో మాట్లాడాలని వచ్చాను. వద్దని వెళ్ళిపోయాక ఇంకా మాట్లాడేదే ఉంటుంది. వెళ్ళిపో. లేదు మేడం, నేనున్న పరిస్థితిలో మీరు తప్ప నాకెవరు హెల్ప్ చేయరు. మేడం, సరే పైకి రా. వదినతో ఈ కృష్ణవేణికి ఏంటి పని? ఆ రోజు పార్టీలో పర్సనల్ గా మాట్లాడాలని వచ్చింది, ఈ రోజు మళ్లీ వచ్చింది. అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో కనుక్కోవాలి. మీ పెద్దప్ప వంశీకృష్ణ గారిని పెళ్లి చేసుకుంటాను. నేను మీ వంశీకృష్ణని పెళ్లి చేసుకోవాలంటే